హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో అందరికీ ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చు, కానీ ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడాలో తెలీదు. ఇక ఇంటర్వ్యూస్ని ఫేస్ చేయడం ఎలా, ఉద్యోగాన్ని అందిపుచ్చుకోవడం ఎలా, ఇక పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం 30 రోజులు ప్రోగ్రామ్ మేము మీకోసం అందిస్తున్నాం. ఇక ప్రతిరోజు మీరు ఓ 10 నిమిషాలు కేటాయించి మా ప్రోగ్రామ్ని ఫాలో అయితే కనుక సక్సెస్ మీ సొంతం. హాయ్, దిస్ ఇస్ రాజేష్. లాస్ట్ సెషన్లో మనం 7 C's ఆఫ్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతవరకు ప్రొఫెషనల్ కెరీర్లో ఉపయోగపడతాయి. హౌ ఫార్ ఈస్ దిస్ యూస్ఫుల్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ కెరీర్? దిస్ ఈస్ వాట్ ఆర్ వీ టాకింగ్ అబౌట్ టుడే. ఫస్ట్ పాయింట్ ఈస్ అబౌట్ షేరింగ్ ఐడియాస్ అండ్ థాట్స్. యు ఆర్ ఇన్ వర్క్ వేర్ ఇన్ యు ఆర్ డూయింగ్ సమ్ వర్క్ వేర్ ఇన్ యు ఆర్ డన్ సమ్ యాక్టివిటీ అండ్ ఆల్ దాట్ వేర్ ఇన్ యూ వాంట్ టు షేర్ యువర్ ఐడియాస్ or you want to share your feelings or you are share your thoughts, right? Unless until if you are not able in a position to share these ideas and thoughts itself, wherein it may not gives an added advantage to the work what are we doing in regular day and also. So ideas ni mana thoughts ni mana share cheskotaniki manaku proper communication process manaki adopt cheskogalgali. This is the first thing. సెకండ్ ఈజ్ అబౌట్ జాబ్ సాటిస్ఫాక్షన్. జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా బికాస్ చాలామంది వర్క్లో ఫ్లరిష్ అవుతారు బికాస్ ఆఫ్ ద కమ్యూనికేషన్ అండ్ ఆల్ ది విల్ హ్యావ్ లాట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ బికాస్ క్లయింట్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయలేకపోవడం, ప్రజెంటేషన్స్లో పార్టిసిపేట్ చేయలేకపోవడం, రైట్, ఒక స్పీచ్ డెలివర్ చేయలేకపోవడం, రైట్. సో ఇట్లాంటి కారణాలు చాలా ఉంటాయి. సో జాబ్ సాటిస్ఫాక్షన్ వెన్ యు ఆర్ ఇన్కల్కేటింగ్ దిస్ హ్యాబిట్ ఆబ్వియస్గా జాబ్ సాటిస్ఫాక్షన్ విల్ బీ మోర్ ఫర్ యూ. ఎనీవే యూ విల్ బీ good in your work culture and all that. If this will be added to you, you will have job satisfaction for sure. Next is about useful when you are giving presentation for the clients. Especially this is most important, especially most of the people nowadays are facing. Chala mandi work chestaru, work complete chestaru, but idi client ki manam present cheyali anukunnappudu chala mandi people are facing lot of problem because nen cheppindi nen complete chesindi cheppagalugutana ledha anedi chala mandiki doubt untundi. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఏమవుతుందంటే ఇట్ ఇంప్రూవ్స్ అండ్ ఇట్ యూ బూస్ట్ అప్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హెన్స్ మీరు ఏదైతే కంప్లీట్ చేశారో, మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో అది క్లయింట్స్కి మీరు ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయగలుగుతారు. అన్లెస్ అంటిల్ ఇఫ్ యూ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ కమ్యూనికేషన్, ప్రజెంటేషన్ ఇవ్వటం అనేది కొంచెం కష్టమైన పడి. సో ఇఫ్ యు ఆర్ ఇన్కల్కేటింగ్ దిస్ హ్యాబిట్ యూ విల్ ఓవర్కమ్ దిస్ హర్డిల్. నెక్స్ట్ ఈజ్ అబౌట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రొఫెషనల్ రికగ్నైజేషన్ డెవలప్మెంట్. ప్రొఫెషనల్ రికగ్నైజేషన్ డెవలప్మెంట్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఇది మీకు చాలా క్లియర్గా చూస్తే ప్రమోషన్స్ టైంలో ఇది మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఐటీ సెగ్మెంట్లో చూసుకోండి, డెవలప్మెంట్లో ఉన్నారు, ద పర్సన్ ఈజ్ ఇన్ డెవలప్మెంట్ ఫర్ లాంగ్ టైమ్, వేర్ ఇన్ హీ వాంట్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్, మేనేజరియల్ లెవెల్స్లోకి వెళ్ళాలి. మేనేజర్స్ లెవెల్లోకి వెళ్ళాలంటే యూ నీడ్ టు అడాప్ట్ సమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ ఆల్ దట్, రైట్. సో కొంచెం కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, అపార్ట్ ఫ్రమ్ కమ్యూనికేషన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, రైట్. దీస్ స్కిల్స్ యూ మస్ట్ బీ అడాప్టెడ్. Unless until if you are not adopting these managerial positions and all will become more tougher to you. Even though you got an opportunity, it is tougher to manage all these and all that because people try to hijack you, right? So people try to mislead you and all that. So wherein if you doesn't have a proper command on the people, obviously, which leads to a failure even though you have attained managerial positions and all that. ఓకే, సో ప్రొఫెషనల్ రికగ్నిషన్ డెవలప్మెంట్ మనకి రావాలి, ప్రొఫెషనల్ కెరియర్ గ్రోత్ కూడా కావాలి అంటే మనకి ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. చాలామంది మీరు చూస్తే, అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్, చాలామంది ఓవర్ 10-15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే స్టిల్ దే విల్ బీ ఆన్ ద సేమ్ పొజిషన్. నెక్స్ట్ లెవెల్కి వాళ్ళు వెళ్ళలేరు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేరు అంటే బికాస్ ఆఫ్ ద ఫియర్. నేనేం మాట్లాడుతున్నాను, నేను మాట్లాడింది రైటా రాంగా, రైటా రాంగా నేను మాట్లాడేదానికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడం నేర్చుకుంటే ఆబ్వియస్గా it leads to development. So unless until if you are not speaking in front of the people, manam eppadikina nechukolem. So professional development kavali, professional recognition ravali, professional development kavali ante that skill you must be adopted. Followed by this, it boosts your self confidence. This is what I am trying to say. The repetitively I used to say the same thing. Self confidence meeku undali ante communicate develop kavali. కమ్యూనికేషన్ మీరు డెవలప్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ ఎ ఫియర్ ఆఫ్ స్పీకింగ్ టు పబ్లిక్ బికాస్ వర్క్ మనం ఎన్ని ఎన్ని గంటలైనా మనం కూర్చొని పని చేయగలుగుతాం, కానీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనం చేసిన దాన్ని ఒక 5 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి చాలా కష్టం బికాస్
మనం ఏం చెప్తున్నాం మనం చెప్పేది కరెక్టో కాదు తప్పు రైట్ రైట్ సో లాట్ మెనీ దిస్ థింగ్స్ విల్ బి దేర్ ఇన్ అస్ రైట్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఆల్ దీస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ యాజ్ లెస్ ప్రొడక్టివిటీ ఆఫ్ అవర్ ఎట్ అవర్ వర్క్ అండ్ ఆల్ దాట్ కమ్యూనికేషన్ ప్లేస్ ఎ వైటల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రికగ్నైజేషన్ ఇస్ కన్సర్న్ యాజ్ ఎ మెన్షన్ ఇన్ ద బిగినింగ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సమ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ కెరియర్ అండ్ ఆల్ దాట్ సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ విల్ బూస్ట్ అప్ ఫర్ ష్యూర్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ ఇన్ ఆల్ ద మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఐమ్ టాకింగ్ అబౌట్ వన్ మోర్ పాయింట్ ఈజ్ అబౌట్ ఫ్యూర్ కాన్ఫ్లిక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకున్న దాన్ని ప్రాపర్గా డెలివరీ చేయకపోతేనే ఐ మే గెట్ ఏ కాన్ఫ్లిక్ట్ విత్ అదర్ పర్సన్ ఇఫ్ ఐఎమ్ డెలివరింగ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్ టు అన్ అదర్ పర్సన్ కాన్ఫ్లిక్ట్స్ రావడానికి అవకాశమే లేదు ఇప్పుడు చూడండి చాలామంది ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి చాలామంది నేను చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాను బికాస్ దట్స్ అ రీజన్ వై ఐ గాట్ ఎన్ కాన్ఫ్లిక్ట్ అదర్ పర్సన్ పీపుల్ యూస్ టు రిపెంట్ అలాట్ మీరు చూడొచ్చు మామూలుగా మన రెగ్యులర్ డే టు డే లైఫ్లో కూడా చెప్పాలనుకుని చెప్పలేక ప్రాపర్గా కన్వే చేయకపోవడం వల్ల ఆ కాన్ఫ్లిక్ట్స్ అరేజ్ అవుతుంది మైట్ బి ద కాన్ఫ్లిక్ట్ మైట్ బి ఫర్ వెరీ షార్టర్ పీరియడ్ మే నాట్ బి ఫర్ ఎ లాంగర్ బికాస్ వీ నీడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఈస్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ అండ్ ఆల్ ఇట్ ఈస్ అ షార్టర్ పీరియడ్ బట్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఆర్డర్ టు రిడ్యూస్ ద కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఆల్ దాట్ కమ్యూనికేషన్ ఈస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ సో బికాస్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కాన్ఫ్లిక్ట్ విన్ ఆర్డర్ టు రిడ్యూస్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఆల్ దాట్ కమ్యూనికేషన్ ప్లేస్ ఎ వైటల్ రోల్ బికాస్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ వాట్ యూ వాంట్ టు సే టు అన్ అదర్ పర్సన్ వేర్ ఇన్ దోస్ పీపుల్ ఆర్ లిజనింగ్ దిస్ దోస్ పీపుల్ will give you a reply according to this. So this is what, these are the points which comes under the required skill set, which is required for a professional career for any of the individual. So again, I'm repeating few points and all that. Ideas and thoughts can be shared because of this communication if you're inculcating. Next is about job satisfaction. You'll get job satisfaction for sure. As far as my professional experience is concerned, I'm saying, might be wrong sometimes, but job satisfaction we'll get for sure. Next is about when we are giving presentation to the clients, it is more useful. Especially communication plays a vital role because communication skills lo chala unnai nenu cheppanu verbal skills untai right written skills and all that ee skills ni adopt cheskodam valla presentation ivadam clients ni impress cheyadam kuda jarugutundi at the same time you get professional recognition professional development all these things can be possible at the same time it boosts your self confidence and it improves your productivity వర్క్ ప్రొడక్టివిటీ పెరిగింది అంటే ఆటోమేటిక్గా యూ గెట్ మోర్ రికగ్నైజేషన్ ఎట్ ద సేమ్ టైమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ ఆల్సో బూస్ట్ యూ అప్ ఎట్ ద సేమ్ టైమ్ కాన్ఫ్లిక్ట్స్ లెసర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనం చెప్పాలనుకున్నది చాలా క్లియర్గా అవతల వాళ్ళకి చెప్పినప్పుడు అసలు కాన్ఫ్లిక్ట్స్ రావడానికి ఛాన్సెసే లేవు సో దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ వెన్ వీ వాంట్ టు ఫ్లోరిష్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అట్ అవర్ వర్క్ ప్లేస్ యాజ్ ఇండివిజువల్స్